ఓ వైద్యురాలి అప్రమత్తత ఆరేళ్ల బాలుడి ప్రాణం కాపాడింది. విద్యుత్ షాక్తో అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలుడికి తక్షణం సిపిఆర్ చేసింది డాక్టర్ రవళి. అది కూడా రోడ్డుపై పడుకోబెట్టి చాలాసేపు సిపిఆర్ చేయడంతో ఆ బాబు స్పందించాడు. దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో పూర్తి స్థాయి చికిత్సకు కోలుకున్నాడు. ఈ ఘటన విజయవాడ అయ్యప్పనగర్లో జరిగింది. ప్రాణపాయ స్థితిలో ఉన్న బాలుడికి పునర్జన్మ ఇచ్చిన డాక్టర్ పేరు రవళి. అయ్యప్పనగర్లో బాబుకు కరెంటు షాక్ కొట్టి మాట లేకుండా అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు. బాబును హుటాహుటిన ఆసుపత్రికి తరలించేందుకు రోడ్డుపైకి వచ్చారు. బాబును పట్టుకుని ఆ తల్లిదండ్రులు ఆందోళనలో ఉండడాన్ని గమనించిన డాక్టర్ రవళి క్షణం కూడా ఆలస్యం చేయకుండా బాబును తీసుకుని రోడ్డుపై పడుకోబెట్టింది. వెంటనే సిపిఆర్ చేయడం ప్రారంభించింది. కొన్ని నిమిషాలకు ఆ బాబులో కదలిక కనిపించడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆపద సమయంలో బాబును కాపాడిన డాక్టర్ రవళిని స్థానికులు అభినందిస్తున్నారు. సిపిఆర్ చేస్తున్న దృశ్యాలు ఎన్టీవీ స్క్రీన్పై చూస్తూ ఉన్నాము. సిపిఆర్ చేస్తూ ఉన్న డాక్టర్ పేరు రవళి. ఎమర్జెన్సీలో ప్రాణాలు కాపాడే సిపిఆర్పై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం అంటున్నారు డాక్టర్ రవళి. విద్యుత్ షాకు గురైన ఆరేళ్ల బాలుడిని కాపాడిన డాక్టర్ రవళితో మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. కరెంట్ షాక్ గురైనటువంటి ఆరేళ్ల బాలుడు రోడ్డు మీద అచేతనంగా పడి ఉండటం, అది చూసిన డాక్టర్ సిపిఆర్ ఇచ్చి అతన్ని కాపాడటం, ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియోలన్నీ వైరల్గా మారిన నేపథ్యంలో ఆరేళ్ల బాలుడు సాయిని కాపాడినటువంటి డాక్టర్ రవళి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది మేడం అసలు ఆ రోజు? ఎందుకంటే సోషల్ మీడియా మొత్తం కూడా ఇప్పుడు ఆ వీడియోసే వైరల్ అవుతుంది. ఆ రోజు మేము కోదాడలో వస్తున్నామండి. ఈవినింగ్ 5:30 అట్లా అయ్యప్ప నగర్ ఫస్ట్ రోడ్లో నేను ఆ రోడ్లో పాస్ అవుతుండగా బాబుని వాళ్ళ ఫాదర్ భుజం మీద వేసుకొని ఏడుస్తూ రుద్దుతూ బ్యాక్ రుద్దుతూ వస్తుండగా నేను చూసి ఏమైందా అని చెప్పి పక్కన కార్ ఆపి దిగి చూశానండి. అడిగాను ఏంటి ఏమైంది అంటే ఇట్లా ఎలక్ట్రిక్ షాక్ కొట్టిందన్నారు. వెంటనే బాబు అసలేమీ మన కాన్షియస్లో లేడు. అయితే నేను ఇంకా బ్రీదింగ్ చూసాను, బ్రీదింగ్ ఏం లేదు బాబుకి. ఇంకా పల్స్ చూస్తే చాలా తక్కువ కొట్టుకుంటుంది. ఇంకా ఇట్లా కాదు అని చెప్పి పడుకోబెట్టి రోడ్డు మీదే సిపిఆర్ అనే ప్రొసీజర్ స్టార్ట్ చేశానండి నేను. ఎంతసేపట్లోకి రికవర్ అయ్యగలిగాడు సిపిఆర్ చేసిన తర్వాత? అంటే అది సిపిఆర్ అనేది మనం ఎంత అన్కాన్షియస్ అయిన తర్వాత ఎంత తొందరగా చేయగలిగితే అంత మంచి రిజల్ట్స్ ఉంటాయండి. సో నేను వెంటనే స్టార్ట్ చేశాను. సో యా బాబు 5 మినిట్స్ పైగా చేశాను. 5 మినిట్స్ దాటిన తర్వాత గ్యాస్పింగ్ బ్రీదింగ్ అనేది వచ్చింది, అనే బ్రీదింగ్ వచ్చింది. ఆ తర్వాత కూడా కంటిన్యూ చేశాను. ఇంకొంచెం మూమెంట్ అనేది వచ్చాక వెంటనే నేను దగ్గరలో పట్మట్లో విజయ హాస్పిటల్స్ ఉంది దాని దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పాను. వెళ్ళేటప్పుడు కూడా కాళ్ళు కొంచెం పైకి పెట్టి బ్రెయిన్కి సర్క్యులేషన్ అందే విధంగా తీసుకెళ్ళమని చెప్పాను. నోట్లో ఉన్న సెక్రీషన్స్ కూడా డ్రైన్ అయిపోయేలాగా వాళ్ళు తీసుకెళ్లారు. వెళ్ళిన తర్వాత బాబు కాన్షియస్లోకి వచ్చి ఏడవడం మొదలుపెట్టాడు. చాలామంది కూడా రోడ్ల మీద ఏమైనా జరిగినప్పుడు వెంటనే క్విక్గా రియాక్ట్ అయ్యే విధానం చాలా తక్కువగా ఉంటుంది. మీరు డాక్టర్ అనేది చేసిన తర్వాత కానీ చాలామందికి తెలియదు. అంటే ఏం చెప్తారు, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా యాక్సిడెంట్స్ కానీ ఇష్యూస్ కానీ జరుగుతూ ఉంటాయి, ఆ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలనేది ప్రజలకి? అవునండి, ఈ మామూలుగా హాస్పిటల్స్ అందరికీ దగ్గరలో ఉండవు. సో ఇలాంటి ప్రొసీజర్ అనేది ఒకటి ఉంది, కార్డియోపల్మనరీ రిసస్టేషన్. అది చేస్తే బతికే ఛాన్సెస్ ఉంటాయి, అంత తొందరగా చేస్తే అంత ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనేది ప్రజల్లోకి వెళ్ళాలి. ప్లస్ ఇది డాక్టర్స్కి లేకపోతే పారామెడికల్ స్టాఫ్కి ఒక్కటే తెలిసి ఉంటే సరిపోదు, ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. సో అప్పటికప్పుడు చేయగలిగే విధంగా అవేర్నెస్ వస్తే మంచిదని నేను ఫీల్ అవుతున్నాను. అందుకనే నేను నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఆ వీడియో ఒకటి చేసిన వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టాను, అది వైరల్ అయింది. పిల్లోడు అచేతనంగా పడిపోయాడు, ఆ తర్వాత మీరు సిపిఆర్ చేశాడు, రికవర్ అయ్యారు, ఎట్లా ఉంది? పిల్లోడితో మళ్ళీ మాట్లాడారా వాళ్ళ ఫ్యామిలీస్తో కానీ? వెంటనే బాబుని హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు 24 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచుకున్నాడండి. యాక్చువల్లీ ఏమైందంటే బాబుకి షాక్ కొట్టిన తర్వాత దూరంగా వెళ్ళి పడ్డాడు. పడినప్పుడు వాళ్ళు ఏమని సిటీ స్కాన్ హెడ్ కూడా చేసి అంతా నార్మల్ అని చెప్పి తర్వాతే వాళ్ళు డిశ్చార్జ్ చేద్దాం అనుకున్నారు. నార్మల్ వచ్చింది, డిశ్చార్జ్ చేశారు. వాళ్ళు నాకు ఫోన్ చేశారు, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫాదర్ మాట్లాడారు, చాలా హ్యాపీగా ఉన్నారు. సిపిఆర్కి సంబంధించి చాలామందికి అవగాహన లేకపోవటం కూడా అత్యవసరంగా ప్రథమ చికిత్సలో భాగంగా చేయలేకపోతారు. అంటే దాని మీద ఏం చెప్తారు?
సిపిఆర్ అనేది అందరికీ అవగాహన ఉండాలండి బేసిక్గా. సో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి ఎక్కువ రావాలి. ఇలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కువ రావాలంటే మన 20 ఇయర్స్ తర్వాత వాళ్ళే కాకుండా 5th to 10th class మధ్యలో నుంచి కూడా స్కూల్స్కి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి స్టార్ట్ చేస్తే తప్ప మనకి వాళ్ళు పెరిగి పెద్ద అయినప్పుడు సిపిఆర్ అనే ప్రొసీజర్ అనేది ఒకటి ఉంది అనేది తెలుస్తుంది. ఆ అవేర్నెస్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. డాక్టర్గా మీరు హాస్పిటల్కి వచ్చిన వాళ్ళని కాపాడడం అనేది ఒకలా ఉంటుంది, అన్ఎక్స్పెక్టెడ్గా రోడ్డు మీద జరిగినప్పుడు మీరు రియాక్ట్ అయినప్పుడు వాళ్ళు బయటపడితే ఎట్లా అనిపిస్తుంది? నేను లక్కీగా అక్కడ ఉన్నా కాబట్టి నేను రియాక్ట్ అయ్యాను. యా నాకు చాలా బాగా అనిపిస్తుంది. నేను చేసిన ప్రొసీజర్కి 100% గ్యారంటీ లేదు బతుకుతారని, బట్ బాబు చాలా రికవర్ అయ్యాడు. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. యా ఇది మొత్తంగా అయితే సిపిఆర్కి సంబంధించి కూడా అందరూ కూడా అవగాహన కలిగి ఉంటే చాలా వరకు కూడా అత్యవసర సేవలు అందించింది, ప్రాణాలు కాపాడడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి నేను కూడా అదే చేశాను. డాక్టర్గా హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు కాకుండా ఆ రోడ్డు మీద జరిగిన ఇన్సిడెంట్ మీద వెంటనే రియాక్ట్ అవ్వడం వల్ల ప్రాణాలు కాపాడే అవకాశం తక్కువగా ఉన్నా కూడా అతను రికవర్ అవ్వడం అనేది ఆనందం కలిగిస్తుందని చెప్పి అయితే డాక్టర్ రవి గారు. గణపర్సన్ నాణ్యత శ్రీకాంత్ ఎన్టీవీ విజయవాడ నుంచి.